సార్ ఇంకా వచ్చినట్లేరు. అయితే ఫోన్ చేద్దామా? అక్కర్లేదు, సారు హైలీ పంక్చువాలిటీ, వచ్చేస్తారు. సార్ సార్ సార్, మన స్టేషన్ ముందు మీడియా పెట్టాలే వచ్చింది సార్. మైకులు కెమెరాలు అన్ని తీసుకొచ్చారు సార్. మన కర్మకి ఆ యముడు రావడం ఒక్కటే తక్కువ. ఏం జాతకుడో, మన పాలిట పట్టాడు. పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు. ఓకే సార్. సార్ మేము వచ్చేసాం సార్, విత్ కెమెరా. గుడ్, చూస్తున్నాను. నేను చెప్పింది మర్చిపోవద్దు. స్టేషన్కు వచ్చేది ఎవరైనా పోయేది ఎవరైనా రికార్డు కావాలి కెమెరాలు. సెలబ్రిటీస్ ఎవరు వచ్చినా మినిమం 3 ప్రశ్నలు వేసే విషయం రాబట్టండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ డ్యూటీ. ఎస్ సార్. స్టేషన్కి ఎవరు వచ్చినా కెమెరాతో రికార్డ్ చేయండి. ఓకే సార్. హలో సారు. ఏంట్రా సౌండ్లో తేడా? పోలీసులు గాని చుట్టుపక్కల ఉన్నారా ఏంటి? నేనే పోలీస్ స్టేషన్ కాడు ఉన్నా సారు. పోలీసులంటే అంత భయపడి చచ్చేవాడివి, క్రిమినల్ ఎందుకు అయ్యావరా? కత్తికి కాకి నెత్తురికి ఎర్రటోపీకి లాఠీకి పిస్టల్కి భయపడని బడా దిల్వాలా ముద్దు పేరే యాద్గిరి. నీకు నువ్వే ఆ పేరుని చెడగొట్టుకోకు. మాలాంటోళ్ళదేం కాతురుంటది సారు, ఆటలో అట్టిపండులాంటోళ్ళం, రాజులో తరాజులం. ఏరా, నేనన్న మాటలకి గుండె బరువెక్కిందా? అంత బరువు జవాబు చెప్పావు. అసలు విషయానికి రా. గాడికే వస్తున్నా సారు. ఈడ స్టేషన్ కాడా? కృష్ణమూర్తి వాళ్ళ మనుషులు పెద్ద సెటప్ పెట్టారు సారు. టేక్ ఆఫ్ మొదలైందన్నమాట. Let me see. నీలు, వాళ్ళు వచ్చినట్టున్నారు. నువ్వు నాలా ఏడిస్తే ఎలా? ఐఎమ్ లూజింగ్ హార్ట్ మిల్లీ.
రోజుల నుంచి పృథ్వీ గారు లాకప్ లో ఉన్నారు. ఇప్పుడేమో తనకి ఎవరైనా లాకప్ లో హాని తలపెట్టొచ్చని తెలిసింది. చాలా భయంగా ఉంది. మై గాడ్, మనుషుల ప్రాణాలు స్వార్థం కోసం తీయడం ఎంత పాపం. ఈ నీతులన్నీ మనలాంటి మంచివాళ్లకి మిలి, అలాంటి వాళ్లకు కాదు. అనుకున్నది జరగడం కోసం ఎంతకైనా తెగించేస్తారు. తెగిస్తారు తెగిస్తారు. ఏ, వాళ్ళంత ఈజీగా జనాన్ని చంపుతూ పోతుంటే చట్టం కళ్ళు మూసు కూర్చుంటుందా? చట్టం మొత్తం వాళ్ల కుపిట్లోనే ఇరుక్కుంది కదా ఆంటీ. అని మనం ఈరోజు అనుకోకూడదు సోను. న్యాయస్థానం ముందు, చట్టం ముందు తలదించుకుని నిలబడ్డ ఎంతమంది ఎంపీలను మంత్రులను చూడడం లేదు. మిలి, మీరైనా నీలోకి ధైర్యం చెప్పండి. ఆంటీ చెప్పేది కరెక్ట్ నీలు. మిలి, మీరైనా నీలోకి ధైర్యం చెప్పండి. ఆంటీ చెప్పేది కరెక్ట్ నీలు. అంకుల్ అంత సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఆంటీ ఇంత ఖచ్చితంగా న్యాయాన్ని చట్టాన్ని నమ్మమంటున్నారు. ఇంకా ఎందుకు నీలు నీకు టెన్షన్? నిజమే, మమ్మీ అన్నట్టు లా అండ్ ఆర్డర్ ఉంది. డాడీ ఎలా అయినా పృథ్వీ గారికి బెయిల్ తెచ్చి తీరుతారు. ఆ సోను, మా కోసం వచ్చేసావు. నీకు వర్క్ డిస్టర్బ్ కాలేదు? ఏం డిస్టర్బ్ కాలేదు. కెరీర్ ధనార్జన అది నెమ్మదిగా పికప్ అవుతుంది. బట్ ష్యూర్, వన్ ఫైన్ డే ఐ విల్ బీ ఆన్ టాప్. 100% ఉంటావు. థ్యాంక్ యూ. గుర్తుంచుకో, నువ్వు అంకుల్ మాత్రమే కాదు, నేను మిలీ కూడా పృథ్వీ గారి కోసం ఫైట్ చేస్తాం. మేమిద్దరం మీతోనే. అదేంటి, ముంబై వెళ్ళవు? నో, ముందు ఇక్కడ సమస్యలు తీరాకే ముంబై మోడలింగ్. నిన్నిలా వదిలి నేనెలా వెళ్తానే? ఛాన్సెస్ పోతాయేమో సోను. ఏం పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకోగలను. జ్యూస్ తీసుకోండి. చెర్రీ. హలో చెర్రీ. హాయ్ మిల్లీ, వేర్ ఆర్ యూ? నీల దగ్గరికి వచ్చాం. హౌ షీ? పృథ్వీ గారికి బెయిల్ ఇంకా రాలేదు, వరీడ్గా ఉంది. ఓ గాడ్, పాపం. డోంట్ వరీ మిలీ, నీలా గారికి చెప్పు, పృథ్వీ గారు సేఫ్గా వచ్చేస్తారు. ఆ మాటేదో నువ్వే చెప్పు, తనిక్కడే ఉంది. హాయ్ చెర్రీ. హాయ్. టెన్స్ అవ్వకండి నీలా, పృథ్వీ గారికి బెయిల్ దొరుకుతుంది. నన్ను అక్కడికి రమ్మంటారా? నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ట్రై చేద్దాం. థ్యాంక్స్ అండి. డాడీ చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, అవసరమైతే తప్పక అడుగుతాను. ఎనీటైమ్, వన్ కాల్, పిలవండి నన్ను, వచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ చెర్రీ. ఉంటాను చెర్రీ, మళ్ళీ మాట్లాడదాం. మమ్మీ, ఏదైనా అవసరమైతే పిల్లు. మిలి, ఒక్క నిమిషం. నీలుకి ధైర్యం చెప్పండి, పాపం చాలా బెంగ పెట్టేసుకుంది. ష్యూర్ ఆంటీ. Thank you.
మమ్మీ మంచినీళ్ళు కావాలా? అలా ఉన్నావి నాన్న. ఎలా ఉన్నాను? చెడ్డవాడిలా కాదు. తప్పులు చాలా చేశాను కదా మమ్మీ, ఇలాగే కనిపిస్తాను. చెడు తిరుగుళ్ళు వద్దు వీరేనన్నప్పుడు అమ్మగా నీ ఆరాటాన్ని చూడలేదు. నా ఎంజాయ్మెంట్కు నువ్వు అడ్డమని ఫీల్ అయ్యాను. బాధ్యతగా మసులుకో వీరేనన్నప్పుడు నువ్వు నన్ను ఎదగమంటున్నావు అనుకోలేదు. నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నావని చిరాకు పడ్డాను. కళ్ళున్న గుడ్డివాణ్ణయ్యాను. నీ ప్రతి హెచ్చరిక ఇగ్నోర్ చేసిన ఈడియట్ని నన్ను క్షమించగలవా? నీ ప్రతి హెచ్చరిక ఇగ్నోర్ చేసిన ఈడియట్ని నన్ను క్షమించగలవా? క్షణం రావాలని ఆశ, వస్తుందో రాదో అన్న భయం ఇన్నాళ్ళ నా ఎదురు చూపులకి ఫలితం దక్కింది. నీలో నేను కోరుకున్న మార్పు వచ్చింది. తప్పు చేశావని తెలుసుకున్న మరుక్షణం మనిషిలో మార్పు మొదలవుతుంది నాన్న. ఆ భావన నీలో మొదలైంది. ఇక నువ్వు ఏ తప్పు చేయలేవు. మమ్మీ, పార్వతి పిచ్చి మొత్తం వీరేనికెక్కింది. లాభం లేదు. ఇదిలా కొనసాగించారంటే అసలంతవరకు పోనిస్తాను. బావగారు, నేను స్వామిదాసుని. చెప్పండి బావగారు, చెల్లైకి ఎలా ఉంది?
పెద్ద గాయం, రెండు ఆపరేషన్లు. పాపం బాగా ఇబ్బంది పడుతోంది. ఇక వీరేనైతే పార్వతి పక్కనుంచి కదలటం లేదు, బింబేలు పడిపోయాడు. ఉంటుందా మాత్రం? ఆ బావగారు, మీరొక్క విషయంలో వీరేని మన్నించాలి. సడన్గా పార్వతికిలా జరగటం వల్ల ఏం మాట్లాడాడో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో షర్మిలతోటి మీతోటి ఏదేదో మాట్లాడాడు. అలా అనుకునే గదా మళ్ళీ కలిసింది. అది మీ పెద్ద మనసు. నేను మా వీరేంతో మాట్లాడాను. తన ఫూలిష్ బిహేవియర్కి సిగ్గుపడుతున్నాడు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కావని వాడి తరఫున నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. మీ మాట చాలు స్వామిదాసు బావగారు, ఇక మన బంధుత్వం ఖాయం. ఒట్టి ఖాయం కాదు, ఇదే శిలాశాసనం కింద తీసుకోండి. షర్మిలే మా ఇంటి కోడలు, సరేనా? ఉంటాను బావగారు. వెరీ హ్యాపీ బావగారు, ఉంటా. వీరేన అలా మాట్లాడినందుకు బాధపడుతున్నాడురా, మదర్ సెంటిమెంట్. మనమే అర్థం చేసుకుందాం. నీ వీరు నీవాడే. నో చేంజ్, సరేనా? ఓ పాపా, గ్రేట్ 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 గ్రేట్, ఐ లవ్ యు. Love you, Papa. Papa.